గుడ్ మార్నింగ్ దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది స్వల్పంగా లాభాలతో కూడిన ఓపెనింగ్, నిన్నటి 250 పాయింట్ల నష్టం తర్వాత. సో నిన్న సెబీ ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజరీని పంపించింది. ఏమని మీరు ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్లో హెవీ ఇన్ఫ్లోస్ భారీగా వస్తున్నాయి, పెట్టుబడుల వెల్లువ వస్తుంది, సో డిస్క్లోజ్ చేయండి, ఇందులో ఇమిడి ఉండే రిస్క్స్ ఏంటో అనేదాన్ని ఇన్వెస్టర్లకు క్లియర్గా చెప్పండి అంటూ ఒక, ఇంకా ఇది ఓన్లీ అడ్వైజరీ గైడ్లైన్స్ మాత్రమే, ఇవి ఖచ్చితంగా ఏం చేయలేదు. అయినప్పటికీ కూడా మార్కెట్స్లో ఒక నెర్వస్నెస్ ఉంది, మిడ్ స్మాల్ క్యాప్ స్కీమ్స్ సంబంధించి కావచ్చు, మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ సంబంధించి కావచ్చు. ఇక్కడ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, చాలా ఎక్ససెస్ చోటు చేసుకున్నాయి అనేది అందరూ అనుకుంటున్న అంశమే. గత కొంతకాలంగా మనం కూడా మండే రోజు మార్నింగ్ స్పష్టంగా చెప్పాం, ఏమని డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది, కేర్ఫుల్గా ఉండండి, ప్రాఫిట్స్ ఉంటే బుక్ చేసుకోండి అని మండే మార్నింగ్ వైజాగ్ నుంచి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. సో అది నిన్న మొన్న కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. చాలా కంపెనీలు, చాలా స్టాక్స్లో మనకు అమ్మకాలు అనేవి వెలువెత్తాయి. నిన్నైతే చాలా స్టాక్స్, పేటీఎం దగ్గర నుంచి వోడాఫోన్ ఐడియా, జీ ఎంటర్టైన్మెంట్, గోడ్రెజ్ ప్రాపర్టీస్, ఎస్ బ్యాంక్, హెచ్ఎఫ్సిఎల్, ఎన్ఎల్సి, ఇంకా చాలా, జస్ట్ ఊరికే కొన్ని పేర్లు అలా ఉదహరిస్తున్నాను. సో స్మాల్ క్యాప్ లూజర్స్ సంఖ్య అనంతంగా ఉంది. బ్రెడ్త్ ఎంత నెగిటివ్గా ఉందంటే 1:7 ఎన్ఎస్సి స్టాక్స్లో మనకు బ్రెడ్త్ చాలా నెగిటివ్గా ఉండడం అనేది మనం గమనించాం. 309 స్టాక్స్ ఎన్ఎస్సిలో లాభపడితే 1988 స్టాక్స్ నష్టపోయాయి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత నెగిటివ్ బ్రెడ్త్ ఉంది అనే అంశాన్ని. సో ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం నిన్న గమనించాం, అటు మిడ్ క్యాప్స్లో స్మాల్ క్యాప్స్లో. ప్రభావం నిఫ్టీ మీద కూడా పడింది, 250 పాయింట్లు కోల్పోయింది. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎంఎండ్ఎం ఇలాంటి కౌంటర్స్లో మనం సెల్లింగ్ చూసాం. సో ఇది అంతా కూడా ఒక బిగ్ సర్జ్ ఇన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్లోకి వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ని చూసే ఇదంతా కూడా చేశారన్న అంశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇవాళ ఫిబ్రవరి 29th నిఫ్టీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. సో రెండు ప్రత్యేకతలు, లీఫ్ ఇయర్ చివరి రోజు, అలాగే 4 ఏళ్ళకోసారి మాత్రమే ఫిబ్రవరి 29th వస్తుంది, మనందరికీ తెలిసిందే. అలాగే ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా మంత్ చివరిలో చివరి రోజున వచ్చింది. సో 21,353 దగ్గర ఫిబ్రవరి సిరీస్లో నిఫ్టీ ప్రారంభమైంది. నిన్న 21,951. సో నిఫ్టీ 20 డే మూవింగ్ యావరేజ్ దగ్గరే కరెక్ట్గా 21,945 20 డే మూవింగ్ యావరేజ్ అక్కడే నిన్న ఖచ్చితంగా క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్ తీసుకుంటుంది, రోల్ ఓవర్స్ ఏ విధంగా ఉంటాయి మార్చ్ సిరీస్లోకి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు వాచ్. అయితే ఇప్పుడే మనం అంటున్నట్లుగా ఒక రైజింగ్ టైడ్ ఫినామినా చూసాం, స్మాల్ క్యాప్స్ సంబంధించి, మిడ్ క్యాప్స్ సంబంధించి. అంటే రైజింగ్ టైడ్లో ప్రతిదీ పైకి వెళ్తుంది, కిందకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మనకు ఆ రైజింగ్ టైడ్ ఫినామినా స్మాల్ మిడ్ క్యాప్స్లో చూసాం. దీనిలో చాలా అంశాలు ప్లే చేస్తాయి. మార్జిన్ ఫండింగ్ జరుగుతుంది, ఎప్పుడూ జరిగేదే, కొత్తగా జరిగేదేం కాదు, బట్ ప్రతిసారి జరిగినట్లే మార్జిన్ ఫండింగ్ జరుగుతుంది. మార్జిన్ కాల్స్ వస్తాయి సెల్లింగ్ జరుగుతున్నప్పుడు. సో మార్జిన్ కాల్స్ వల్ల సెల్లింగ్ ప్రెషర్ మరింత ఎక్కువ అవుతుంది. అంటే ఎవరైతే మార్జిన్ ఫండింగ్లో స్టాక్స్ తీసుకుంటారో వాళ్ళకి, బాబు మీ మార్జిన్ కంటే కూడా ఎక్కువ నష్టం వచ్చింది కాబట్టి మీరు మరింత డబ్బులైనా కట్టండి మార్జిన్ రూపంలో, లేదు అంటే మీ స్టాక్ పొజిషన్ని మేము స్క్వేర్ అప్ చేస్తామంటూ బ్రోకర్స్ చెప్తారు. సో ఇవన్నీ ప్రధానమైన కారణాలుగా మనం అట్రిబ్యూట్ చేయొచ్చు. బట్ వీటన్నిటికంటే కూడా ఎక్కువగా జరుగుతుంది ఏంటి అంటే ఎక్ససెస్ బాగా క్రియేట్ అయ్యాయి. అంటే పెరగవలసినవి, పెరగకూడనివి రెండు కూడా పెరిగాయి ఈ బుల్ రన్లో, కాబట్టి అవి ఎక్ససెస్ అన్నీ కూడా ఇప్పుడు కట్ అయిపోతాయి. ఓన్లీ ఇక్కడ నుంచి ప్రతి స్టాకు పెరగదు, ఓన్లీ 30-40% ఆఫ్ ది స్మాల్ మిడ్ క్యాప్ స్టాక్స్ మాత్రమే సెలెక్టివ్గా పెరుగుతాయి. ఎక్కడైతే వాల్యూ ఉందో, ఎక్కడైతే ఎర్నింగ్స్ గ్రోత్ ఉందో, ఎక్కడైతే మేనేజ్మెంట్ కామెంటరీ స్ట్రాంగ్గా ఉన్నాయో, ఎక్కడైతే ఆర్డర్ బుక్స్ భారీగా ఉన్నాయో, ఇవన్నీ స్టాక్స్ పెరిగే అవకాశాలు ఉన్న స్టాక్స్. మిగతావన్నీ కూడా స్టోరీల మీద మాత్రమే ఇప్పటిదాకా పెరిగిన స్టాక్స్ అన్నీ కూడా వెనక వస్తాయి. అక్కడ వెనక ఏదైనా స్టోరీతో పాటు ఫండమెంటల్స్ ఉంటేనే స్టాక్స్ పెరుగుతాయనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. పిఎస్యు స్పేస్లో కూడా చాలా సెల్లింగ్ అనేది మనం చూసాం, ఎందుకంటే అక్కడే ఎక్కువ లాభాలు ఉన్నది. ఎక్కడైతే ఎక్కువ లాభాలు ఉన్నాయో అక్కడే సెల్లింగ్ కూడా వస్తుంది. అవి పవర్ ఫైనాన్స్ కావచ్చు, లేకపోతే ఆర్ఈసీ కావచ్చు, మరొక పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఎక్సెప్ట్ బీహెచ్ఏఎల్ నిన్న, మిగతా పిఎస్యు స్టాక్స్ అన్నింటిలోనూ హెవీ సెల్లింగ్ చూసాం. సో ఇప్పుడు నిఫ్టీ 50లోకి ఇక శ్రీరామ్ ఫైనాన్స్ వస్తుంది,
రెండు రోజుల ఉత్కంఠకు తెరపడింది. రెండు రోజులుగా మండే రోజు వస్తుంది అన్నారు, ట్యూస్డే రోజు నిర్ణయం తీసుకోలేదు. నిన్న ఫైనల్గా యూపీఎల్ను తీసివేసి శ్రీరామ్ ఫైనాన్స్ని నిఫ్టీలోకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ 50లో జియో ఫైనాన్షియల్స్, పవర్ ఫైనాన్స్, అదానీ పవర్, ఆర్ఈసీ, ఐఆర్ఎఫ్సీ ప్రవేశిస్తున్నాయి. సో వీటిల్లోకి ఇన్ఫ్లోస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో బంధన్ బ్యాంక్ స్థానంలో కెనరా బ్యాంక్ వచ్చే అవకాశం ఉందన్నారు, కానీ అది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బహుశా కెనరా బ్యాంక్ ఆ సమయంలో 440 పైన ట్రేడ్ అవుతూ ఉండుండాల్సిందట, అలా ట్రేడ్ కాలేదు కాబట్టి, ఆ ప్రైస్ దగ్గర ట్రేడ్ కాలేదు కాబట్టి ఇంకా తీసుకోలేదు. అదర్వైజ్ నెక్స్ట్ బహుశా నెక్స్ట్ రివ్యూలో ఇట్ విల్ హ్యాపెన్, ఎందుకంటే బంధన్ బ్యాంక్ ఈజ్ ఎన్ అండర్ పర్ఫార్మింగ్ బ్యాంకింగ్ స్టాక్, కెనరా బ్యాంక్ ఈజ్ ఎన్ అవుట్ పర్ఫార్మింగ్ బ్యాంకింగ్ స్టాక్. ఇక ఆటో సేల్స్ డేటా రేపు వెలువడుతుంది. టూ వీలర్స్ సేల్స్ బాగుంటాయని అనుకుంటున్నారు అందరూ కూడా, వెడ్డింగ్ సీజన్ కాబట్టి. బట్ కమర్షియల్ వెహికల్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ప్యాసింజర్ వెహికల్ సేల్స్ ఏ విధంగా ఉంటాయి, ట్రాక్టర్ సేల్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. అదర్వైజ్ మార్కెట్ టెక్స్చర్లో పెద్దగా మార్పేం లేదండి. ఇలాగా ఎప్పుడైనా నీజర్క్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి, అది సెబీ చెప్పిందనో లేకపోతే మరొక బ్రోకింగ్ కంపెనీ చెప్పిందనో, అంతకుముందు కోటక్ చెప్పినప్పుడు ఒకసారి ఇలాగే స్టాక్స్ అన్ని పడి ఆ తర్వాత మళ్ళీ రికవర్ కావడం చూసాం. సో ఇలా మనకు జరుగుతూ ఉంటుంది. బట్ రిస్క్ రివార్డ్ మేనేజ్మెంట్ చాలా కీలకం ఇక్కడ మనందరం కూడా, ఎందుకంటే హ్యూజ్ ఎస్ఐపి మనీ వస్తుందండి. నిన్న ఫర్ ఇన్స్టాన్స్ ఇంత హడావుడి జరిగింది, మ్యూచువల్ ఫండ్స్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏమైనా అమ్మారా? లేదు, దే ఆర్ ది నెట్ బయర్స్, మోర్ దెన్ అరౌండ్ 1900 crores వాళ్ళు స్టాక్స్ కొన్నారు. ఎఫ్ఐఎస్ యాజ్ యూజువల్ అమ్మారు 1879 crores. సో అసలు ఇంపాక్ట్ కావాల్సింది ఎవరు ఇక్కడ? మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ అమ్మలేదు నిన్న, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మనీ లిక్విడిటీ చేస్ చేస్తుంది మార్కెట్స్ అని. ఎస్ఐపి మనీ ప్రతి నెల మనకు 18,000 crores రావడం చూస్తున్నాం. ఇది 19,000, 20,000, 25,000 crores పెరిగే అవకాశం ఉంది. అలాగే ప్రతి నెల 20 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. కాబట్టి క్వాలిటీ స్టాక్స్లో, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. పైగా ఈ పడిన అవకాశాలని చక్కగా కొనుగోళ్లకు వినియోగించుకోవాలి. వీక్ స్టాక్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా భయపడాలి, పోర్ట్ఫోలియోస్ని మాత్రం ఎప్పటికప్పుడు రీస్ట్రక్చర్ చేసుకుంటూనే ఉండాలి. మరొక ప్రధానమైన వార్త ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ డీల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ రంగాల్లో ఒక అతిపెద్ద భారీ మీడియా కంపెనీగా ఆవిర్భవించబోతోంది ఆర్ఐఎల్ డిస్నీ డీల్. మొత్తం 70,000 crores ఎంటిటీగా ఇది ఆవిర్భవిస్తుంది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్కి సుమారుగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూస్తే అరౌండ్ 18% ఉంటుంది, 16%. అండ్ డిస్నీ విల్ వయాకామ్ 18 విల్ ఓన్ 47%, 36% డిస్నీకి ఉంటుంది. సో ఈ మూడు ఎంటిటీస్ కలిసి ఈ ఇండియన్ మీడియా రంగంలో ఒక సంచలనాన్ని సృష్టించడానికి సిద్ధమవుతున్నాయి. కాబట్టి ఆర్ఐఎల్, అఫ్కోర్స్ ఆర్ఐఎల్కి ఇది ఒక చిన్న బిజినెస్ మాత్రమే, అంటే వాళ్ళ సమ్ ఆఫ్ ది పార్ట్స్ వాల్యుయేషన్లో కేవలం 40 రూపాయల వాల్యుయేషన్ మాత్రమే మీడియా బిజినెస్కి ఉంటుంది. మిగతాదంతా కూడా ఆయిల్ అండ్ కెమికల్స్, జియో, టెలికామ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఎలాగూ బయటకు వెళ్ళిపోయింది, రీటైల్. సో ఇవన్నీ కలుపుకొని సింహభాగం సుమారుగా 95% పైగా ఇవే ఉంటాయి. మీడియా బిజినెస్ గోయింగ్ ఫార్వర్డ్ మేబీ ఒక 4-5% ఇందులో ఆక్యుపై చేసే అవకాశం ఉంటుంది. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, నిన్నటి సెల్లింగ్ తర్వాత ఇవాళ అఫ్కోర్స్ మనకు ఎక్స్పైరీ కూడా ఉంది, ఒక రికవరీ వచ్చే అవకాశం ఉందా? రికవరీ పెద్దగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నానండి, ఓన్లీ థింగ్ కన్సల్టేషన్ ఉంటుంది. నిన్న మార్నింగ్ కూడా కాషన్ చేశాను, 3 successive days 22,100 పెయిన్ పాయింట్గా ఉంది, జాగ్రత్తగా ఉండండి, 22,100 కిందకు వస్తే కనుక ఒకసారి 21,800 అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పేసి అనమాట. క్లియర్లీ నిన్న మార్కెట్లో అలాంటి టైప్ ఆఫ్ యాక్షనే మనం చూసాం కూడా, కాబట్టి దెర్ ఈస్ నథింగ్ సర్ప్రైజింగ్ అని చెప్పేసి అని అంటాను. అయితే సరే, ఖచ్చితంగా కాస్త యాడెడ్ ఫ్యూయల్ ఏంటంటే కనుక సేబీ తీసుకున్న డెసిషన్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. ఎందుకంటే ఏదైతే కనుక ఇంతకాలం అనమాట ఇటు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ర్యాలీ లాస్ట్ 6-7 months ఏదైతే వచ్చి ఒక 2 months నుంచి అనమాట కాస్త సోబరింగ్ ఎఫెక్ట్ ఉందని అనమాట, దాన్ని ఇప్పుడు సేబీ రికగ్నైజ్ చేసి కాషన్ చేయండి, రెగ్యులేటరీ స్క్రూట్ని పెంచుతున్నాము అని చెప్పేసి అని అంటాం అనమాట. నిన్న డెఫినెట్లీ కొంచెం నెగిటివ్ గా యాడ్ చేసింది చాలా వరకు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అని చెప్పేసి అని అనుకో. ఇది ఎప్పుడో చేయాల్సింది యాక్చువల్ గా అనమాట సేబీ. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్ నుంచే కనుక కాస్టన్ చేసి ఉంటే కనుక ఎప్పుడైతే థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయో ఆ రిజల్ట్స్ యాక్షన్ ని బట్టి హైప్ చేసి కాస్త డిస్ట్రిబ్యూషన్ ఎక్కడైతే చేశారో అనమాట మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో, అలాంటి డిస్ట్రిబ్యూషన్ అనమాట
అవ్వకుండా ముందేనమాట స్టాక్స్ అనమాట అన్నెసరీ రన్అప్ లేకుండా కూడా చూసే పని నవంబర్ డిసెంబర్ లో యాక్షన్ తీసుకుంటే. ఇప్పుడు ఏమైంది పరిస్థితి, దాదాపు లార్జ్ క్యాప్ లో ఎసెట్స్ ఎన్నైతే కనుక అండర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయో నియర్లీ ఈక్వలెంట్ ఆఫ్ 97% మిడ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, 2.9 లక్ష క్రోర్స్. అదే ఈక్వలెంట్ ఆఫ్ 83% స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, 2.48 లక్ష క్రోర్స్. కాబట్టి ఇప్పుడు ఏంటి మార్కెట్ లో ఒక అనామలీ క్రియేట్ అవుతుంది అనమాట. ఈ టైం అప్పుడు నేను స్క్రూటినీ చేస్తున్నానంటే ఏదో ఇంటెన్షనల్లీ మార్కెట్ ని తగ్గించడానికి సేబీ ఇప్పుడు యాక్షన్ తీసుకుంటుందా అన్నట్టు చాలా మంది స్మాల్ ఇన్వెస్టర్స్ కి ఫియర్స్ కూడా నెలకొనొచ్చు. అయితే కనుక గత 12 నెలలు చూస్తే కనుక దాదాపు 42,000 కోట్లు అనమాట న్యూ ఫండ్ ఫ్లోస్ అనమాట రావటం చూసాం, నెట్ ఫండ్ ఫ్లోస్ స్మాల్ క్యాప్ ఫండ్స్. కాబట్టి కాస్ట్ అవసరం, అందుకని రిపీటెడ్ గా మనం చెప్తున్నాం ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొనద్దు, రిజల్ట్స్ చూడండి, విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ అంటే ఫ్యూచర్ క్వార్టర్స్ లో ఎట్లా ఉంటుంది ఎర్నింగ్స్ అనేది కూడా స్టడీ చేసి పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకుని ఆ సెలెక్ట్ స్టాక్స్ లో ఉండమని చెప్పేసి కాస్ట్ చేస్తున్నాం. సైమల్టేనియస్ గా నిన్న యుఎస్ మార్కెట్ లో చూస్తే కనుక ఓపెనింగ్ వీక్ ఉంటుందని నిన్న మధ్యాహ్నమే మన మార్కెట్స్ రియలైజ్ అయ్యాయి అనమాట, కాస్త సెల్ ఆఫ్ ఉధృతం అవటం మధ్యాహ్నం నుంచి కూడా చూసాం. నిన్న యుఎస్ మార్కెట్స్ లోవర్ లెవెల్స్ నుంచి కొంచెం తేరుకున్నాయి నిన్న, అక్కడ రిస్కీ అసెట్స్ పైన మొగ్గు తిరిగి చూపిస్తున్నారని కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కూడా మనం చెప్పాం. బిట్ కాయిన్ ఇప్పుడు $60,000 కూడా క్రాస్ అయింది, దాని ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కాయిన్ బేస్ ఏదైతే రిపీటెడ్ గా నేను మెన్షన్ చేస్తున్నానో దట్ హస్ టచ్డ్ 210 52 వీక్ హై కోర్టు టచ్ అయింది అక్కడ. కాబట్టి ఓవరాల్ గా కాస్త కొత్త రిస్కీ అసెట్స్ పైన తిరిగి అక్కడ మొగ్గు చూపుతూ ఉంటే జనరల్ మార్కెట్స్ కొంచెం ఫ్లాట్ గా ఉండొచ్చు. అక్కడ ఎకానమీ పైన కూడా కొంచెం సోబరింగ్ ఎఫెక్ట్ కనిపించిందని నిన్న ఎకనామిక్ డేటా కనిపించింది. అయితే మన దగ్గర ఎట్లా ఉంటుంది మార్కెట్, మన దగ్గర డేటా ఎట్లా ఉందంటే యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఇన్ఫ్లేషన్ ఆర్బీఐ అంచనాలకు అనుగుణంగా కొంచెం ఎక్కువ ఉంది, కానీ బట్ ఇన్ లైన్ సోబరింగ్ ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఉంది. కాబట్టి నేను అనుకోవటం మన ఎకానమీకి ఏమి భయం లేదనమాట, అండ్ మన ఎకానమీ రెసిలియంట్ గా ఉన్నంతసేపు మార్కెట్స్ ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ లో లాక్ అవుతాయి ఎలక్షన్ వరకు అనమాట. ఒక రన్అవే ర్యాలీ అయితే ఉండదు ఎలక్షన్ వరకు అని చెప్పేసి అయితే క్లియర్ గా అనుకోవాలి. ఇవాళ క్లియర్లీ పెయిన్ పాయింట్ ఎక్కడ ఉందంటే 22,000 పైన మూవ్ అయ్యి, ఎందుకంటే వాళ్ళ మంత్లీ సెటిల్మెంట్ వీక్లీ సెటిల్మెంట్ మూవ్ అయ్యి నిలబడగలిగితే కనుక మార్కెట్ మేబీ ఇక్కడ నుంచి స్లోగా మళ్ళా ఒకసారి 22,500 అటెంప్ట్ చేయడానికి చూస్తుంది కొత్త సెటిల్మెంట్ లో. బట్ 22,000 కింద కనుక కంటిన్యూస్ గా ట్రేడ్ అయ్యి వీక్నెస్ డిస్ప్లే చేస్తే కనుక 21,500 కూడా ఒకసారి అటెంప్ట్ చేసే పాసిబిలిటీ ఉంది, అది రూల్ అవుట్ చేయలేమని చెప్పేసి అని గుర్తుంచుకోవాలి. హై డెలివరీ అంటామా రిపీటెడ్ గా కంటిన్యూస్ గా క్రాంప్టన్ లో, మారికోలో, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ లో, ముత్తూట్ ఫైనాన్స్ లో కంటిన్యూస్ గా డెలివరీ బయింగ్ అవుతుంది, అది చూడమంటాను. మేబీ ఈ సిరీస్ లో బాగా పెర్ఫామ్ చేయొచ్చు. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటామా హ్యావెల్స్, మదర్సన్, బిఇఎల్, హిందుస్థాన్ యూనిలెవర్ లో స్పెక్యులేటివ్ లాంగ్స్ కూడా ఉన్నాయి అనమాట. అదే షార్ట్స్ బిల్డప్ చూస్తే కనుక ఫ్రెష్ గా నిన్న మారుతి, బాటా ఇండియా, టైటాను, ఎల్టీఐ, మైండ్ ట్రీ, సిటీ యూనియన్ బ్యాంక్ లో ఫ్రెష్ గా షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంట. కాస్త షార్ట్ కవరింగ్ కూడా కనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైం, ఎందులో లారస్ లో, ఇండస్ టవర్ లో, ఏబిఎఫ్ఆర్ఎల్ లో, కోరమండల్ లో, బజెట్ పెయింట్స్ లో షార్ట్ కవరింగ్ కూడా కనిపించింది. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇవాళ లాస్ట్ డే ఆఫ్ సెటిల్మెంట్ అయ్యింది కూడా 2 స్టాక్స్ అనమాట ఆల్రెడీ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి, ఇండస్ టవర్, సెయిల్ అనమాట. అండ్ కమింగ్ సిరీస్ లో ఆల్రెడీ ఏబిఎఫ్ఆర్ఎల్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. అంటే కాస్త ఫండమెంటల్లీ సౌండ్ కాస్త టర్న్ అరౌండ్ అవ్వచ్చు స్టాక్స్ అనుకున్న దాంట్లో లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు బయటికి రావట్లేదు, రోల్ ఓవర్స్ కి ప్రిఫర్ చేస్తున్నారని కూడా అనుకోవాలి. అయితే ఎఫ్ఐఎస్ నిన్న అమ్మారు 1,800 కోట్ల పైచీలకు, ఈక్వలెంట్ గా 1,800 కోట్లు అనమాట డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొంటం చూసాం. మిగతా గ్లోబల్ క్యూస్ పక్కన పెడితే మార్కెట్ డొమెస్టిక్ క్యూస్ పని నడుస్తుంది. మన దగ్గర కూడా Q3 GDP డేటా వస్తుంది, అండ్ ఆ Q3 GDP డేటాను కూడా ఇంటర్నల్ గా విశ్లేషణ చేసుకుని ఏ సెక్టర్స్ ఎక్కువ కంట్రిబ్యూట్ చేసినవి కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అండ్ ఆల్ ఇన్ ఆల్ నిన్న స్టాక్స్ లో సెల్ ఆఫ్ కూడా చూస్తూ ఉంటే వీకర్ స్టాక్స్ ఎఫ్ఎండ్ లో కూడా లైక్ ఐడియా, జీ కానీ, డెల్టా కార్ప్ కానీ, ఇండియా సిమెంట్ కానీ ఇలాంటివి అన్నీ కూడా అనమాట దాదాపు ఎనీవేర్ ఫ్రమ్ 14 to 5% పట్టును కూడా చూసాం. కొన్ని గెయినర్స్ ఉన్నాయంటే స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగిన హ్యావెల్స్ కానీ, మదర్సన్ సుమి కానీ, లారస్ ల్యాబ్స్, మోతీలాల్ అస్వాల్ వీటిలోనే లాంగ్స్ కూడా పెరిగినాయి అనమాట. అయితే ఓవరాల్ గా మనం చూస్తూ ఉంటే కనుక నిఫ్టీ స్టాక్స్ లో ఇండెక్స్ మేనేజ్మెంట్ చేయడానికి కూడా నిన్న డిఫెన్సివ్, హిందుస్థాన్ లివరు, ఇన్ఫోసిస్, టీసీఎస్ వీటిలోనే కొంచెం భయం కనిపించింది.
కానీ సెలెక్ట్ పిఎస్యు స్టాక్స్ లో నిన్న సెల్ ఆఫ్ కూడా రావటం చూసాం. ఇంక్లూడింగ్ మేజర్ అనమాట రిలయన్స్ అనమాట హెడ్ ఆఫ్ డిస్నీ డీల్ నిన్న సెల్ ఆఫ్ రావటమే చూసాం, దాదాపు 2% కరెక్ట్ అవటం చూసాం. రిలయన్స్ డిస్నీ డీల్ అవుతుంది అని మనం క్లియర్ గా ఒక 1.5-2 మంత్స్ బ్యాక్ చెప్పడం కూడా జరిగింది. ఎప్పుడైతే సోనీ డీల్ విత్ జీ బ్రేక్ అయిందో అప్పటి నుంచి ఈ డీల్ కాస్త ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో ఉంటుంది అవుతుంది అని చెప్తాం. కాబట్టి ఇప్పుడు ఇండియాలో ఒక మీడియా కూడా ఎంటిటీ 2 ప్లేయర్ వార్ అవ్వచ్చు, ఎందుకంటే రిలయన్స్ డిస్నీ తీసుకున్న తర్వాత మేబీ అదానీస్ వైట్ ఉండరు, ఇదివరకు ఎన్డీటీవీ తీసుకున్నారు, మేబీ వాళ్ళ చూపు యాజ్ వైట్ నైట్ జీ పైన ఉంది అని చెప్పేసి అని ఆల్రెడీ మార్కెట్ లో రూమర్స్ ఉన్నాయి. కాబట్టి వాచ్అవుట్ ఫర్ న్యూస్ అనమాట, మేబీ అదానీ జీ ఫ్రంట్ లో కూడా. బట్ ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ మాత్రం ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్, ప్రీ ఎలక్షన్ ర్యాలీ అని అనలేము, ఇటు సెల్ ఆఫ్ అని అనలేము, బట్ డెఫినెట్లీ ఒక కన్సాలిడేషన్ పీరియడ్ లో అయితే ఉంటుంది. బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ లో 21,500 to 22,500 స్టే ఇన్వెస్టెడ్ అంటాను. మేబీ కాంట్రేరియన్ గా ఐ వుడ్ బై టుడే ఫర్ ద న్యూ సిరీస్ అని చెప్పేస్తాను అంట. ఓకే, బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రాజేంద్ర గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో రాజేంద్ర గారు, మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? ఐ థింక్ నిన్న నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే క్లియర్లీ 20-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవటం చూసామండి. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కనుక బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ వాజ్ ఓన్లీ టు డిస్ట్రిబ్యూట్ అప్ సైడ్ అని అనిపించింది. అఫ్ కోర్స్ ఈ రోజు ఎక్స్పైరీకి నిన్ననే యాక్ట్ చేసిన దాంటాకి మేబీ ఈ రోజు మనకు ఒక ఇండికేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే నిన్న మనం చూస్తే కనుక 46,000 దగ్గర బిగ్ ప్లేస్ అడగటం చూసాం. సో అది ఈ రోజు ఎలా ఉంటుంది అనేది వెరీ కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. ఇన్ కేస్ ఈ రోజు కనుక 46,000 కింద క్లోజ్ అయింది అంటే కనుక అగైన్ మనకు 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గరే సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 44,879. సో 1,000 పాయింట్స్ కిందనే సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ సెల్ ర్యాలీస్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం అనుకుంటుంటాం ఎక్కడైతే స్టాప్ లాస్ నియర్ బై ఉందో ఆ ట్రేడ్ మనం తీసుకోవాలి అని. 46,300 అనేది 20-డే మూవింగ్ యావరేజ్, దానికి ఎన్నో ఉందంత కాలం సెల్ ర్యాలీస్ కానీ తీసుకోవాలి. 46,500 దగ్గర స్టాప్ లాస్. అండ్ నిన్న మనం చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో ఓపెన్ హై ఆర్ ఆల్మోస్ట్ సేమ్, ఒక 18 పాయింట్ సెపరేషన్ ఇన్ ద ఫస్ట్ 5 మినిట్స్ తప్ప, అండ్ క్లోజ్ అండ్ లో ఆర్ ఆల్మోస్ట్ సేమ్, అబౌట్ 80-100 పాయింట్ సెపరేషన్. అంటే యావరేజ్ ప్రైస్ మనం చూస్తే కనుక లాస్ట్ హాఫ్ అన్ అవర్ ప్రైస్ తీసుకుంటుంది కాబట్టి. సో ఈ నేపథ్యంలో నిన్న వాల్యూమ్ కూడా కొద్దిగా బాగా జరగటం చూసాం, అండ్ ఆల్ బ్యాంక్ స్టాక్స్ ఆర్ నెగటివ్ రైట్ ఫ్రమ్ మేబీ IDFC నుంచి స్టార్ట్ అయ్యి ఫెడరల్ బ్యాంక్, కోటక్, HDFC ఇవన్నీ కూడా నెగటివ్ ట్రేడ్ అవటం చూసాం. క్లియర్లీ మనకి ఇప్పుడైతే రేంజ్ అనేది 1,000 పాయింట్స్ క్లియర్లీ డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది. మనం ఇన్ని రోజులు 46,300 and 48,000 అనుకున్న రేంజ్ ఇప్పుడు 44,900 నుంచి మొన్నటి స్వింగ్ హై 47,300 కి షిఫ్ట్ అవటం మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో యాజ్ ఆఫ్ నో అయితే సెల్ ర్యాలీస్ కానీ చెప్పుకోవచ్చు, ఎందుకంటే స్టాప్ లాస్ 46,500 దగ్గర ఉంది కాబట్టి. ఇక నిఫ్టీలో నిన్న చూసాం మనం ఒక్క సెక్టర్ అని కాకుండా ఆల్ ద సెక్టర్స్ వర్ నెగటివ్. సో ఎక్సెప్ట్ ఫర్ 3-4 స్టాక్స్ లైక్ లీవర్ కానీ, భారతి కానీ, లేదంటే అదర్ స్టాక్స్ లైక్ TCS, ఇన్ఫి, ఐ మీన్ టెక్నాలజీ వీక్ ఉన్నా కూడా రెండు కూడా నిఫ్టీని కొద్దిగా మెయింటైన్ చేసాయి. ఎక్సెప్ట్ ఫర్ దీస్ 4 స్టాక్స్ అన్ని కూడా నెగటివ్ ట్రేడ్ అవటం చూసాం. ఇన్ఫ్యాక్ట్ మనకి ఆటోస్, బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ రిలయన్స్ కలిపి 100 పాయింట్స్ నిన్న తీసుకోవటం చూసాం. అబౌట్ 48 పాయింట్స్ రిలయన్స్ అండ్ ప్రాబ్లీ అబౌట్ 50 పాయింట్స్ కోటక్ అండ్ HDFC బ్యాంక్ కూడా కలిపి. సో 290 పాయింట్స్లో ఓన్లీ 3 స్టాక్సే 100 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసి అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ కూడా నిన్న 21,957 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో డాట్ అక్కడే క్లోజ్ అవుతుంది చూసాం. సో వన్ హోప్ ఏంటంటే లాస్ట్ వీక్ లో కట్ కాలేదు కాబట్టి మేబీ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందనే చూడాలి, ఎందుకంటే లాస్ట్ వీక్ 21,875 వాజ్ ద లో. సో ప్రాబ్లీ 21,875 కింద క్లోజ్ అయిన రోజు ఇందాకే కుటుంబంలో గారు చెప్పారు మేబీ 21,530 అండ్ 21,540 ఏదైతే స్వింగ్ లో ఉందో అక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఈరోజు క్లోజింగ్ క్రూషియల్, ఒకవేళ 21,850 కింద క్లోజ్ అయితే నిఫ్టీ కూడా సెల్ ర్యాలీస్గా అయిపోతుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఎవరైతే ఛాన్స్ తీసుకుంటారో దే షుడ్ బై అని చెప్తుంది, ఎందుకంటే ఓన్లీ 21,875 దగ్గర కొన్నా కూడా మేబీ ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది కాబట్టి. ఇక ఎఫ్ఎండ్ఓ స్పేస్లో హై బీటాస్ అన్నీ కూడా ఒక సెల్ ఆఫ్కి గురవడం చూసాం, రైట్ ఫ్రమ్ ఐడియా నుంచి డెల్టా ఇవన్నీ కూడా సెల్ ఆఫ్ గురయ్యాం. అండ్ ఫాలో అప్ బయింగ్ కొన్ని స్టాక్స్లో మనం చూసాం, హ్యావెల్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ లైక్ ICICI, SBI లైఫ్ ఇవన్నీ కూడా కొద్దిగా పెరగటం చూసాం. ఇక సెల్లింగ్ క్యాష్ సెగ్మెంట్లో మనం చూస్తే కనుక హాస్పిటల్ స్టాక్స్లో దేర్ వాజ్ ఎ గ్రేట్ బయింగ్. అఫ్ కోర్స్ ఫ్రంట్ లైన్ అపోలో డౌన్ అయినప్పటికీ బికాస్ ఆఫ్ ద ఇండెక్స్ మేనేజ్మెంట్
రెయిన్బో హాస్పిటల్ అని నేను ఒక హ్యూజ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ చేశాను. ఎందుకంటే దీని వాల్యూమ్ యాక్చువల్లీ మనకి పర్ డే 50,000 టు 1.5 లాక్ అయ్యేది, నిన్న ఆల్మోస్ట్ 32 లాక్స్ వాల్యూమ్ అయ్యి 13% కూడా వెరైటన్ చేసాం. దాని వెనకాల కిమ్స్ కూడా 3 to 4% వెరైటన్ చేసాం. ఇక అదర్ స్టాక్స్ లైక్ లిండే, పాలసీ బజార్, ప్రెస్టేజ్, స్పార్క్ ఇవన్నీ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ఏవైతే కొంచెం సెల్ ఆఫ్కి గురైనాయో అవన్నీ కూడా బయింగ్ రావటం చేసాం. ఇక నేను ఎనర్జీ స్టాక్స్లో ఒక క్లియర్ సెల్ ఆఫ్ రావటం చేసాం. మనం ఎప్పుడైతే మోదీ గారు అయోధ్య రామ్ మందిర్ ఓపెనింగ్ రోజు ఆయన స్పీచ్లో చూసిన తర్వాత ఏవైతే స్టాక్స్ బాగా పెరిగాయో వాటిలో ఆల్మోస్ట్ 50% ఫిజిల్ అవుట్ అయిపోవటం చూసాం. సో స్టాక్స్ లైక్ సెలెక్ట్ కానీ లేదంటే అదర్ స్టాక్స్ లైక్ బోరోన్యూ ఇవన్నీ కూడా ఒక మంచి రిట్రేస్మెంట్కి వచ్చేయటం చూసాం. ఇక కేపీఐ గ్రీన్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా -5% సర్క్యూట్లో ట్రేడ్ అవటం చూస్తాం. ఇక ఇన్ఫ్రా స్పేస్లో ఎన్సీసీ, కేఈఏ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవటం చూసాం. సో ఎనర్జీ స్టాక్స్ లో మేబీ వన్ ఐడియా ఇస్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనుకోవచ్చు. ఎందుకంటే 430 నుంచి 305 దాకా, సారీ 540 నుంచి 505 దాకా కరెక్ట్ అవటం చూసాం. 495 ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. ఒకవేళ 495 ఆ లెవెల్ వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై విత్ అరౌండ్ 20 రూపీస్ స్టాప్ లాస్. అండ్ ఈవెన్చువలీ ఇది 600, 650, 545 అండ్ 570 ఏదైతే అన్చార్టెడ్ జోన్ లో ఉంటుందో అక్కడ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఎవ్రీ ట్రేడ్ వీ నీడ్ టు హ్యావ్ ఏ స్టాప్ లాస్ అండి. ఇక్కడ నుంచి ఇందాక మీరు కూడా చాలా క్లియర్గా చెప్పారు అన్ని స్టాక్స్ పెరగవని. సో మనం గతంలో కూడా చూసాం, ఇఫ్ గో 7 to 8 ఇయర్స్ బ్యాక్, సో రెయిన్ ఇండస్ట్రీస్ మనం చూసుకుంటే కనుక అది 500 ఉన్నప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కంబైన్డ్ ఎంటిటీ, సో ప్రతి ఒక్కరి దగ్గర ఆ షేర్ ఉంటుంది. సో ఆ 500 7-8 ఇయర్స్ అయిపోయింది, ఇంతవరకు ఆ ప్రైస్ రాలేదు, ఇన్ఫాక్ట్ హాఫ్ కూడా రాలేదు. సో ఇలాంటివన్నీ వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. సో స్టాప్ లాస్ ఈజ్ మస్ట్ అని అంటాను. వేర్ యునో ఓన్లీ దీంతో పెరిగినాయి, స్పెక్యులేషన్లో పెరిగినాయి అనుకోవచ్చు వితౌట్ మచ్ ఫండమెంటల్స్. ఆర్ పీఈస్ ఎక్కడైతే అబోవ్ 100 ఉన్నాయో వాటిల్లో కూడా స్టాప్ లాస్ ఈజ్ మస్ట్ అని చెప్తాను. ఓకే, నిన్న మన లోకల్ ఫార్మా స్టాక్స్లో కొంత యాక్టివిటీ కనిపించింది. లారస్ ల్యాబ్స్ వీక్ డే కూడా 405 దగ్గర క్లోజ్ అయింది, అలాగే ఎస్ఎంఎస్ ఫార్మా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఒక దశలో 165 ధర వరకు వెళ్ళి 154-155 సమీపంలో క్లోజ్ అయింది. అలాగే చాలా స్టాక్స్లో మనకు మ్యూచువల్ ఫండ్స్ చేస్ చేసుకున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ నైకా మ్యూచువల్ ఫండ్ స్టేక్ భారీగా పెరిగింది బిట్వీన్ డిసెంబర్ 2022 అండ్ డిసెంబర్ 2023. అంతా రిటర్న్స్ రాకపోయినా కూడా స్టాక్లో స్టేక్ 5% పెంచుకున్నాయి. మహీంద్రా లైఫ్ స్పేస్లో మ్యూచువల్ ఫండ్స్ 20% స్టేక్ పెంచుకున్నాయి ఆ 1 ఇయర్ వ్యవధిలో. అలాగే శోభాలో, మెడ్ ప్లస్ హెల్త్, యునైటెడ్ బ్రేవరీస్, ఎందుకంటే ఈ ఫండ్స్ అన్నిటికీ కూడా మిడ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అన్నిటికీ కూడా చాలా హ్యూజ్ ఇన్ఫ్లోస్ రావడంతో కొనాలి, ఎక్కడ కొనాలి అనేది పీఈ రేషియోలు వీటితో నిమిత్తం లేకుండా కొన్ని స్టాక్స్ని చేజ్ చేసుకున్నారు. అక్కడ వాల్యుయేషన్స్ కూడా భారీగా పెరగటం చూసాం మనం, లైక్ డిక్సన్ టెక్నాలజీస్, నియోజన్ కెమికల్స్, లెమంట్రీ హోటల్స్, అంబర్ ఎంటర్ప్రైజెస్, ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా, ఇటువంటి కౌంటర్స్ అన్నింటిలో కూడా మ్యూచువల్ ఫండ్ స్టేక్స్ భారీగా పెరిగాయి. అలాంగ్ విత్ దట్ ప్రైసెస్ పెరిగాయి, స్టాక్ ప్రైసెస్. దాంతోపాటు పీఈ రేషియోలు మనకు విపరీతంగా పెరిగిపోవడం అనేది చూసాం. సో ఇక్కడ కొంత కరెక్షన్ అనేది రావటం మంచిది, హెల్దీ కరెక్షన్ ఇది. దీన్ని క్వాలిటీ స్టాక్స్లో మనం కొనుగోలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. 21,969 దగ్గర కనిపిస్తుంది నిఫ్టీ, స్వల్పంగా లాభాలతో కూడిన ఓపెనింగ్ బహుశా మనకు కనిపిస్తోంది. అలాగే సెన్సెక్స్ కూడా ఒక 40 పాయింట్ల లాభంతో ప్రీ ఓపెన్ ట్రేడ్లో కనిపిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఆ కంపెనీ డిస్నీతో కలిసి అనౌన్స్ చేస్తున్న అతిపెద్ద భారీ మీడియా వెంచర్. అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ నిఫ్టీలో కలుస్తోంది, జాయిన్ కాబోతోంది, కాబట్టి ఈ స్టాక్ కూడా లైమ్లైట్లో ఉంటుంది. జియో ఫైనాన్షియల్ నిఫ్టీ నెక్స్ట్ 50లో యాడ్ చేస్తున్నారు కాబట్టి, ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి ఆ స్టాక్ కూడా పాజిటివ్ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇలా మనకు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండబోతుంది. కాలర్స్ మెయిల్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో, హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. తణుకు నుంచి షణ్ముఖ్ అని నా పేరు. అడగండి షణ్ముఖ్ సార్. సార్ నేను ఆర్టీఎన్ పవర్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ తీసుకున్నాం సార్. ఆర్టీఎన్ పవర్ 5,000 తీసుకున్నాం సార్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 2,000 తీసుకున్నాం సార్. అవి డబుల్ అయిపోతాయని న్యూస్ చెప్పారు సార్, క్యారెట్లేట్ షేర్స్ డబుల్ అవుతాయి అన్నారండి. అది ముంబై నుంచి న్యూస్ వచ్చింది సార్. పవర్ స్టాక్ ఏంటి మీరు అన్నది? ఆర్టీఎన్ పవర్ అండి, రతన్ డి పవర్. రతన్ పవర్? రతన్ పవర్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అండి. రతన్ పవర్ మనం అనేక సార్లు చెప్పామండి, పెన్నీ స్టాక్ ఇది, దీని జోలికి వెళ్ళొద్దు,
ఇది కేర్ఫుల్ గా ఉండాలి అని. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఐ థింక్ రైట్స్ ఇష్యూ ఏదో ఉంది ఇప్పుడు. కుటుంబరావు, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఏంటి, ఏం చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చా? అంటే ఇప్పుడు ఇందులో అయినా రెండు ఉన్నాయండి, ఆర్టీఎస్ పవర్ అంటున్నారా లేకపోతే రతన్ ఇండియా పవర్ అని అన్నారు. ఆర్టీఎన్ పవర్, యా రతన్ ఇండియా పవర్. రతన్ ఇండియా పవర్ అయితే పెన్నీ స్టాక్ అండి, బిలో 10 రూపీస్ అనమాట, 9 రూపాయలు 50 పైసలు. ప్యూర్లీ స్పెక్యులేటివ్ బెట్, నన్ను అడిగితే మాత్రం హైలీ రిస్కీ బెట్ అని చెప్పేసి అని అంటారు క్లియర్లీ వితౌట్ ఎనీ డౌట్. రెండు కూడా అనమాట ఇండియా బుల్స్ గ్రూప్ చెందినవి. రతన్ ఇండియా ఇస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది ఎక్స్ ఇండియా బుల్ ప్రమోటర్ అన్నమాట. అందుకని చెప్పేసి ఐ వుడ్ నాట్ ప్రిఫర్ ఈ రెండు స్టాక్స్, రెండు ప్యూర్లీ స్పెక్యులేటివ్ బెట్. ఆయన ఓన్ హోంవర్క్ కాకుండా రూమర్ తోటి కొన్న స్టాక్స్ అని చెప్పేసి కూడా అర్థం అవుతుంది. ఇండియా బుల్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే రీసెంట్లీ రైట్స్ ఇష్యూకి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వేసి పబ్లిసిటీ చేయటం కూడా మనం చూసాం. కాబట్టి ఐ వుడ్ ప్రిఫరబ్లీ అవాయిడ్ ది స్టాక్స్ ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమంట. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, అడగండి. హైదరాబాద్ మహేష్ కుమార్ నా పేరు. నరేష్ కుమార్. టాటా కెమికల్స్ లోని ఒక 50,000 రూపీస్ 2 ఇయర్స్ వ్యూ తో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాను ఇప్పుడు, కరెక్ట్ అన్న? లేకపోతే కెమికల్ సెక్టర్ లో ఏమన్నా ఆల్టర్నేట్ స్టాక్ ఉందా? టాటా కెమికల్స్ కొనొచ్చా, ఇంకేదైనా కెమికల్ ఇతర కెమికల్ స్టాక్ కొనుక్కోవచ్చు? కెమికల్స్ కొంచెం అండర్ పర్ఫార్మ్ లో ఉన్నాయి కదా, తర్వాత ఏమన్నా 2 ఇయర్స్ లో మంచి ఏమైనా వస్తారేమో, బూమ్ వస్తుంది, ఇటువంటి సమయంలోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది అనేది మీ ఉద్దేశం. కుటుంబరావు, ఎటువంటి కెమికల్ స్టాక్ కొనుక్కోవచ్చు, టాటా కెమికల్స్ ఓకేనా? టాటా కెమికల్స్ ఓకే అంటానండి, ఎందుకంటే ఇప్పుడు ఇందులో మల్టిపుల్ డైవర్సిఫైడ్ ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేసి ఈవెన్ ఈవీకి సూట్ అయ్యే కపుల్ ఆఫ్ కెమికల్స్ కూడా ఇప్పుడు ఇందులో తయారు చేస్తున్నారు అనమాట. చాలా మంది తెలియని విషయం కూడా. నన్ను అడిగితే మాత్రం లాంగ్ టర్మ్ లో ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ డీసెంట్ రిటర్న్స్, డోంట్ వరీ, బై అంటాను. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం వసంత్ గారు. నమస్తే అండి, అడగండి. నా దగ్గర ఉమాంగ్ డైరీ ఉన్నది, 112 వచ్చింది, ఇయర్లీ హై ఉన్నది, ఒక 200 ఉన్నాయి. అమ్ముకోమంటారా, ఉండమంటారా, ఒకసారి రాజేందర్ గారిని దాన్ని చెప్పమానండి. అలాగే రాబోయేది ఎండాకాలం, ఇది బ్లూ స్టార్ తీసుకుంటే బాగుంటుందా సార్? రాజేంద్ర గారు, ఉమాంగ్ డైరీ ఎలా ఉంది టెక్నికల్ గా, అమ్ముకోవచ్చా ఇక్కడ? ఐ థింక్ పార్షియల్ ప్రాఫిట్స్ యూ షుడ్ డూ అండి, ఎందుకంటే మనం చూస్తున్నాం మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో ఇలాంటి ప్యాటర్న్స్ చూస్తున్నాం. అండ్ లాస్ట్ 2 డేస్ లో చూస్తే కనుక 80 నుంచి 112 దాకా పెరగటం చూసాం విత్ హ్యూజ్ వాల్యూమ్. సో యావరేజ్ వాల్యూమ్ 35-40,000 అయ్యేది, నిన్న అబౌట్ 43 లాక్స్ వాల్యూమ్ అయింది, మొన్న కూడా 27 లాక్స్ వాల్యూమ్ జరిగింది. సో ఇలాంటి టైంలో 50% బుక్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ నా సజెషన్ అయితే 84 కింద ఐ థింక్ ట్రేలింగ్ స్టాప్ పెట్టుకుని బ్యాలెన్స్ కూడా ఈ షుడ్ ఎగ్జిక్యూట్ స్టాప్ లాస్ మేబీ 125-140 మధ్యలో ఈ షుడ్ ఎగ్జిట్ ఫుల్లీ అని నా సజెషన్. బ్లూ స్టార్ కొనుక్కోవచ్చా? హెడ్ ఆఫ్ సమ్మర్ అయితే డెఫినెట్లీ కొనమని చెప్పేసి అంటారండి. స్టాక్ కూడా బాగా హైపర్ యాక్టివ్ ఉండింది, కానీ ఎంట్రీ పాయింట్ కేర్ఫుల్ గా ఉండాలి, స్టాక్ బాగా రన్అప్ అయింది కాబట్టి పార్షియల్ గా ట్రాన్సెస్ లో కొనమని చెప్పేసి అంట. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, అడగండి. సార్, నా దగ్గర హెచ్సిసి 20 రూపీస్ లో 1500 షేర్స్ ఉన్నాయి, సో ఇంకా పెరిమిడింగ్ చేయొచ్చా? ఇంకో క్వశ్చన్, రాజేంద్ర గారికి వాష్ ఏ లెవెల్లో ఎంటర్ అవ్వచ్చు? హెచ్సిసి ఉన్నాయి మీ దగ్గర, ఇంకా కొనుక్కోవచ్చు అనేది ప్రశ్న. బాష్ కొందాం అనుకుంటున్నారు. సరే, ముందుగా కుటుంబరావు, హెచ్సిసి పరిస్థితి ఏంటి? హెచ్సిసి వర్స్ట్ అయిపోయిందండి వితౌట్ ఎనీ డౌట్ అనమాట. అందుకని స్టాక్ అనమాట డిక్లైన్స్ లో బై చేయొచ్చు అని చెప్పేసి అంటాను. అయితే ఇప్పుడు ఏఎస్ఎం లో ఉంది, మనకు తెలిసిందని అనమాట, ఏఎస్ఎం రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు అనమాట స్టాక్ ఈజీగా మూవ్మెంట్ కూడా ఉండదు అండ్ చాలా రిస్ట్రిక్టెడ్ గా ఉంటుంది. యాజ్ ఆఫ్ నో స్టాక్ కూడా హైస్ నుంచి 47-48 నుంచి 38 కరెక్ట్ అయింది, గుడ్ ఎంట్రీ పాయింట్ ఈస్ 34. ఓకే, రాజేంద్ర గారు, బాష్ బాగా పెరిగింది, కొద్దిగా కరెక్ట్ కూడా అయింది హై నుంచి, ఇక్కడ కొనుక్కోవచ్చా? ఇంక సబ్స్టాన్షియల్ కరెక్షన్ అయితే ఇంకా రాలేదండి, ఎందుకంటే మనం స్టాక్ చూస్తే కనుక ఈ మంత్ లోనే ఇన్ఫాక్ట్ 23,000 నుంచి 29,000. సో మన గతంలో కూడా బ్రేక్అవుట్ లో చెప్పడం జరిగింది ఈ స్టాక్ ని, ఎఫ్ఐఎస్ ఉంటేనే ఇలాంటి మూవ్స్ వస్తాయి, అదర్వైజ్
మేబీ లోకల్ ప్లేయర్స్ ఆర్ హెచ్ఎన్ఎస్ కొంటే మాత్రం రాదండి. సో నా ఉద్దేశంలో అయితే చేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదనిపిస్తుంది, ఎందుకంటే టాప్ నుంచి చూస్తే కనుక ఓన్లీ 100 రూపీస్ కరెక్ట్ అయింది, సారీ 1000 రూపీస్ కరెక్ట్ అయింది. సో నా ఉద్దేశంలో మేబీ 25,800 వుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్, అండ్ 27,000 దగ్గర 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది, అంటే ఇంకొక 1300 పాయింట్స్ పడితే కనుక గుడ్ ఎంట్రీ పాయింట్ అవుతుంది. బిట్వీన్ 27 and 25,000 ఈ షుడ్ బై అన్ నా సజెషన్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, అడగండి. సార్ ఏం లేదు, టాటా మోటార్స్ తర్వాత టాటా పవర్ వచ్చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు సార్? టాటా మోటార్స్, టాటా పవర్ ఎంతెంత ప్రాఫిట్స్లో ఉన్నారు మీరు? సార్ టాటా మోటార్ వచ్చేసి 1000s ఉన్నా సార్, 1000 shares ఉన్నా. టాటా పవర్ వచ్చేసి 500 ఉన్నాయి సార్. 500 ఉన్నాయి. ఓకే, సరే. టాటా మోటార్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఎంతవరకు సమర్థిస్తారు కుటుంబరావు గారు? ఆయన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్లీ పమ్మద్దు, హోల్డ్ చేయమని చెప్పేసి అని అంటానండి. లేదు, ఆయనకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, నేను పొజిషనల్ ట్రేడరు, ఒక 8 మంత్స్కి 1 ఇయర్ కోసం అని చెప్పేసి కొన్నాను అని అంటే కనుక పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేయాలి కానీ, బట్ అదర్వైజ్ ఈ షుడ్ కంటిన్యూ టు హోల్డ్ అని చెప్పేసి అని అంటాను. టాటా పవర్ కూడా హై 410 నుంచి కరెక్ట్ అయ్యి ఇప్పుడు 365-366 దగ్గరకు వచ్చింది. నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీకి కూడా ప్రిపేర్ అవుతాం స్టాక్ అనమాట. మేబీ నన్ను అడిగితే ట్రైలింగ్ స్టాప్ అయిన అరౌండ్ 340 పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్పేసి అంటాను నేను. కంగారు పడమ్మాల్సిన అవసరం అయితే లేదు. మళ్ళా ఒకసారి లార్జ్ క్యాప్ లో ర్యాలీ అంటూ స్టార్ట్ అయితే కనుక రెండు స్టాక్స్ ఇక్కడ నుంచి కూడా అనదర్ 10-15% కూడా ఈజీగా మూవ్ అయిపోతాం. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా పేరు నారాయణరాజు, తిరుపతి నుంచి సార్. మరే నారాయణరాజు సార్, నా దగ్గర ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ 4000 shares ఉన్నాయి సార్, 42లో. ఇది 60 నుంచి తగ్గుతోంది, నిన్న 52 కూడా కట్ చేయండి. అయితే ఉంచుకోమంటారా, ఇది ఎగ్జిట్ చేయమంటారా? ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, రాజేంద్ర గారు టెక్నికల్గా ఎలా ఉంది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్? ఐ థింక్ ఒక బిగ్ మూవ్ తర్వాత 5 మంత్స్ నుంచి కన్సాలిడేషన్ అని చెప్పొచ్చు వసంత్ గారు, ఎందుకంటే ఇది మేలో లాస్ట్ ఇయర్ మే 2023లో 27 రూపీస్ ఉన్న స్టాక్ సెప్టెంబర్ వచ్చేపాటికి 61 రూపీస్ అవుట్ అని చేసాం. దాని తర్వాత ఎవ్రీ మంత్ ఒక ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అవుతుంది, ఏ రోజు కూడా 61 పైన క్లోజ్ అవ్వలేదు. ఆల్ టైమ్ హై 63 దగ్గర ఫామ్ అయ్యి నౌ ఇట్ ఈస్ కన్సాలిడేటింగ్. సో నా ఉద్దేశంలో 50 వరకు అయితే దెర్ ఈస్ నో థ్రెట్. ఒకవేళ స్టాక్ 50 కింద క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ దెర్ వుడ్ బి మోర్ పెయిన్, ఎందుకంటే 49.85 ఇస్ 200-డే మూవింగ్ యావరేజ్ అండ్ లాస్ట్ సెప్టెంబర్ లో వాస్ 47.5. సో మేబీ డిమాండ్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది బిట్వీన్ 47 and 50. ప్రాబ్లీ బిలో 47 ఈ షుడ్ కీప్ స్టాప్ లాస్ ఈ స్టాక్ కి, అండ్ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఓకే, మరో కాలర్. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. నా పేరు రామారావు అండి, నెల్లూరు నుంచి. రామారావు, అడగండి రామారావు గారు. సార్ నేను ఏపీ టెక్ 250లో ఒక 500 షేర్లు బై చేస్తున్నాను సార్, అవి తగ్గుతున్నాయి. ఓకే, అదే ఎందుకు తగ్గుతున్నది? మేము ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా? పోతే టాటా మోటార్ డివిఆర్ నా దగ్గర 230లో ఒక 500 షేర్లు ఉన్నాయి సార్, అది లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చా? హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమని చెప్పారు. టాటా మోటార్స్ షేర్లు వస్తాయి మీకు, డివిఆర్ని కన్వర్ట్ చేస్తున్నారు కాబట్టి నార్మల్ షేర్స్గా. ఏపీ పెట్రో పరిస్థితి ఏంటి కుటుంబరావు గారు? అయితే స్టాక్ రేంజ్ బౌండ్ అయిపోయిందండి, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డంపింగ్ డ్యూటీ బెనిఫిట్ కూడా లేదు కంపెనీకి అనమాట. అండ్ మోర్ ఓవర్ కాస్త లోకల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, లైక్ ఏంటంటే ఇటు వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ దగ్గర నుంచి అనమాట లీజ్ ఎక్స్టెన్షన్ పైన డిలేస్ అవ్వటం, అది కోర్టుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా చూసాం అనమాట. బట్ కంపెనీ ఇట్స్ డూయింగ్ ఓకే, యాస్ ఆఫ్ నౌ అయితే మాత్రం అదర్ కన్సర్న్స్ లేవు. బట్ మార్జిన్స్ ఇదివరకు అంత భూమి మార్జిన్స్ అయితే లేవు కాబట్టి యాస్ ఆఫ్ నౌ హోల్డ్ చేయమంటాం, ఫ్రెష్ బయింగ్ అయితే అడ్వైస్ చేయను. అండ్ స్టాక్ కూడా రీసెంట్ ర్యాలీ ఏదైతే 110 అట్లా వచ్చిందో గివ్ అన్ ఆపర్చునిటీ టు సెల్ అని చెప్పేసి కూడా అంటాను. స్టాక్ ఇప్పుడు ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ లో ఉండిపోతుందండి, 80-100. ఓకే, రైట్. మరో కాలర్ ఉన్నారా? హలో, ఓకే, మెయిల్స్ చూద్దాం. పసల ప్రసాద్, లీఫ్ ఇయర్, లీఫ్ సంవత్సరం ఇవాళ
29/2 నాడు ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ లీఫ్ ఇయర్ ఫిబ్రవరి వరకు అంటే 29-28 వరకు హోల్డ్ చేయడానికి అనుకూలమైన స్టాక్స్ తెలియచేయమని కోరుతాను. 4 ఇయర్స్ టైం ఇస్తే 100 షేర్లు చెప్పచ్చండి. అండ్ మనకున్న యూనివర్స్లో కనీసం ఒక 400-500 కంపెనీలు అత్యద్భుతమైన కంపెనీలు, వాటిలో దేనిలో ఇన్వెస్ట్ చేసినా 4 ఏళ్ళలో మీకు సంవత్సరానికి 15%కి తగ్గని రిటర్న్స్ వస్తాయి. సే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్ నుంచి ఎన్టీపీసీ, ఎల్ఎన్టీ, ఈవెన్ మిడ్ క్యాంప్స్లో రకరకాల ఐడియాస్ మనకు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, నెట్వర్క్ టెక్నాలజీస్, ఇలాంటివి ఏ కంపెనీలు కొన్నా చక్కటి డబ్బులు వస్తాయి. యూ హ్యావ్ గివెన్ ఎనఫ్ టైం కాబట్టి అదే హడావుడిగా చెప్పాలంటే కష్టం. క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్, పరాగ్ ఫ్లెక్సీ క్యాప్, వీటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తారంటే చేయండి. రెండు చక్కగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్స్ కాబట్టి. నిమేష్ దుగిరాల మెయిల్ పంపించారు, రామ్కీ ఇన్ఫ్రా 650 రూపాయల్లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? కుటుంబారు, రామ్కీ బాగా పెరిగి 1000కి వెళ్ళింది ఫిబ్రవరి 1st రోజున, తగ్గిపోయింది 350 రూపాయలు తగ్గింది ఆల్మోస్ట్. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఏంటి ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా? అంటే మనం రిపీటెడ్గా చెప్పాం కూడా అండి, ఒక లార్జ్ ఇన్వెస్టర్ కూడా కాస్త ఎగ్జిట్ అవటం క్వాంటిటీ అనమాట. ఆయన అయితే ఎలక్షన్లో పార్లమెంట్ కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన స్టేక్ అమ్మాడు, అది లిక్విడిటీ కూడా పెంచింది మార్కెట్లో అనమాట. దాంతో అనమాట స్టాక్ ఏదైతే కనుక 870-880 దగ్గర నుంచి చాలా ర్యాపిడ్గా 580 అట్లా వచ్చిందో అనమాట. నేను అనుకుంటే ఇప్పుడు కన్సల్టేషన్ మోడ్లో ఉంది, బట్ వర్స్ట్ అయిపోయిందా ఫర్ షార్ట్ టర్మ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే డెట్ ఫ్రీ కంపెనీ, బట్ పొలిటికల్ లింకేజ్ ఉన్న కంపెనీ కింద దీన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఓనర్ కూడా ఉన్న ఓనర్ కూడా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ఎంపీ తెలుసు. మేబీ మళ్ళీ ఎలక్షన్స్ మారి ఎలక్షన్స్ తర్వాత ఎన్విరాన్మెంట్ మారితే సఫర్ అవుతుందా అనే కన్సర్న్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఈ స్టాక్ పైన అనమాట. నన్ను అడిగితే మాత్రం యాస్ ఆఫ్ నౌ హోల్డ్ చేయమంటాను, ఎనీ స్మాల్ ర్యాలీ టు 670-680 షుడ్ బి యూస్ ఫర్ ఎగ్జిటింగ్ అని చెప్పేస్తానంట. ఓకే, తర్వాత రాజశేఖర్ చెన్నై నుంచి, ఆయన 10 ఏళ్ల కోసం రిలయన్స్, సన్ఫార్మా, నెస్లే, ఎల్ఐసి, ఎస్బీఐ, అపోలో టైర్స్, సొనాటా సాఫ్ట్వేర్, అమర్ రాజా, జియో ఫైనాన్స్, నారాయణ హృదయాలయ, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఇండిగో, ఇండిగో అంటే ఐ థింక్ ఏవియేషన్ నాట్ పెయింట్స్ అనుకుంటున్నాను, ఇవన్నీ చేయొచ్చన్నారు. ఏమీ కరెక్ట్గా అంటే కొంచెం నాటుగా చెప్పాలంటే వేరేగా చెప్పొచ్చు, బట్ ఏమీ అభ్యంతరం లేదండి, బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నిట్లో. ఇందాక ఆయన ఎవరు అడిగారు లిస్టు, ఈ లిస్టులోంచి వెళ్ళొచ్చు మీరు తప్పకుండా. ఈ లీఫ్ ఇయర్ ఇవాళ నుంచి ఫిబ్రవరి 29th నుంచి నెక్స్ట్ లీఫ్ ఇయర్ ఫిబ్రవరి 29th వరకు అత్యద్భుతంగా పనిచేస్తాయి, ఇవన్నీ ఇన్వెస్ట్ చేయొచ్చు. మార్కెట్స్ నష్టాలతో ప్రారంభమయ్యాయి, 26 పాయింట్ల నష్టం నిఫ్టీలో కనిపిస్తోంది, అలాగే బ్యాంక్ నిఫ్టీ ఒక 100 పాయింట్లు నష్టపోయింది, సెన్సెక్స్ 35 పాయింట్లు నష్టంతో కనిపిస్తుంది, మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా నష్టాలతోనే ఉంది. అండ్ బ్రెడ్త్ స్వల్పంగా పాజిటివ్గా కనిపిస్తుంది, 830 స్టాక్స్ లాభాలతో ఆర్ 1:1 నిష్పత్తి, ఇన్ఫ్యాక్ట్ 900-900 ఇలా కనిపిస్తుంది. శ్రీరామ్ ఫైనాన్స్ అంత పెద్దగా మనకు ఓపెనింగ్ అంత హుషారుగా ఏమి లేదు అంటే మనకు అందరికీ తెలిసిందే. జియో ఫైనాన్షియల్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఈజ్ అప్ ఆల్మోస్ట్ 3%, 317 రూపాయల్లో జియో ఫైనాన్స్ ఓపెన్ అయింది. పీబీ ఫిన్టెక్ పెరిగింది, పాలసీ బజార్, అలాగే బ్యాంకింగ్లో మనకు లూజర్స్ లిస్ట్లో కనిపిస్తున్నాయి యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, వీటన్నిటిలోనూ కొంత నష్టాలు కనిపిస్తున్నాయి. అండ్ మిడ్ క్యాప్స్లో టాటా మోటార్స్ ఈజ్ డౌన్ 0.5%, ఆల్కార్గో పెరిగింది 4%, శ్రీరామ్ ఫైనాన్స్ కూడా 2.3% పెరిగింది, నెట్వర్క్ 18 పెరిగింది బికాస్ ఆఫ్ ది రిలయన్స్ డిస్నీ డీల్, శ్రీ రేణుక 2.4%, ఈఐడి ప్యారీ, ఎంఆర్పిఎల్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ 361, అలాగే వొడాఫోన్ ఐడియా, ఎస్ బ్యాంక్, గుజరాత్ గ్యాస్, జనరల్ ఇన్సూరెన్స్ అంటే జిఐసిఆర్ఈ, ఇవి స్వల్పంగా పెరిగిన కౌంటర్స్. నష్టపోయినవి పేటీఎం 4% డౌన్, బ్రైట్కామ్ గ్రూప్, కేఎస్బీ పంప్స్, ఇండియాబుల్స్ హౌసింగ్, బజాజ్ ఆటో, వరుణ్ బెవరేజెస్, రెయిన్బో చిల్డ్రన్, ఐఆర్బీ ఇన్ఫ్రా, ఈఐహెచ్, సుజలాన్ ఎనర్జీ, ఇలాంటి కౌంటర్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తోంది. రాజేంద్ర గారు, యాక్చువల్లీ నిఫ్టీ మనం చూస్తే వసంత్ గారు నిన్నటి లో బ్రీచ్ కూడా అయింది 21915 దాకా వెళ్ళి కొద్ది అప్ మూవ్ రావటం చూసాం. సో కాంట్రా ప్లేయర్స్ దే షుడ్ ట్రై టు బై ఇక్కడ, ఎందుకంటున్నానంటే ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఒకవేళ 22,000 ఆర్ 22,100 దగ్గర స్మార్ట్ మనీ ఉంటే కనుక 100 పాయింట్స్ ఫుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే మనకు వినో స్టాప్ లాస్ 21,870 కింద ఏ బార్ అంటే ఇంట్రాడేలో హాఫ్ అన్ అవర్ బార్ ఏది క్లోజ్ అయినా కూడా దే షుడ్ హ్యావ్ స్టాప్ లాస్. రిస్క్ ఈజ్ అబౌట్ 40-50 పాయింట్స్, రివార్డ్ ఈజ్ అబౌట్ 200 పాయింట్స్ కాబట్టి
ఐ వుడ్ గో ఫర్ బయింగ్ ఇన్ నిఫ్టీ విత్ 21,870 స్టాప్ లాస్. క్యాష్ మార్కెట్స్ లెవెల్స్ ఇవన్నీ ఫ్యూచర్స్ ఐ థింక్ దే నీడ్ టు అడ్జస్ట్. ఓకే, ఇందాక ఎవరో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అడిగారు, 2% పెరగడం చూస్తున్నాం. ఓకే, రవి ఎర్ని రవి మెయిల్ పంపించారు, ఆయన డాటామ్యాటిక్స్ ఈ స్టాక్ కొన్నారు, 6% ప్రాఫిట్లో ఉన్నారు, ఇంకా యాడ్ చేస్తున్నాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా కుటుంబరావు డాటామ్యాటిక్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ? అంటే మరీ గొప్ప కంపెనీ అనైతే నేను అనండి, బట్ వన్ ఆఫ్ ది పెర్ఫార్మింగ్ కంపెనీస్ అనమాట. ఎందుకంటే డిసెంబర్ రిజల్ట్ ఫ్లాట్ గా ఉండబట్టి స్టాక్ హైస్ నుంచి కరెక్ట్ అవడం కూడా చూసాం. బట్ అంత అగ్రెసివ్ గా కొనాలి కొని చేసి చేయాల్సినంత గొప్ప కంపెనీ అయితే కాదని అంటాను. ఓకే, అలాగే డివిజీ టార్క్ అనుకుంటాను, ఇవి ఐపీఓ నుంచి హోల్డ్ చేస్తున్నారు, 42% ప్రాఫిట్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చా? లాంగ్ టర్మ్ అయితే వన్ ఆఫ్ ది ఫండమెంటలీ సౌండ్ కంపెనీ అండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. అండ్ స్టాక్ అయితే రీసెంట్లీ 1140-1150 వరకు వెళ్ళి కూడా అక్కడి నుంచి కరెక్ట్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే డిసెంబర్ రిజల్ట్స్ దీనికి కూడా కాస్త ఫ్లాట్ గా ఉంది. చాలా వరకు 1-2 ఇయర్స్ లో కనుక స్టాక్స్ ఏవైతే లిస్ట్ అయినాయి వాటిలో రిజల్ట్స్ కేర్ఫుల్ గా చూడండి. ఇప్పుడు సేమ్ పిఈస్ కి వస్తున్నాయి అనమాట, అంటే ఒక కరెక్ట్ పిఈ లెవెల్స్ కి స్టాక్స్ అన్ని కూడా వస్తున్నాయి. నేను అనుకోవటం డివిజీ టార్క్ ట్రాన్స్ఫర్ కూడా ఎస్ ఆఫ్ నో కరెక్షన్ ఇస్ ఫుల్లీ ఓవర్ హోల్డ్ అంటాం. ఓకే, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి, పూర్ణానందం ఆయన దగ్గర 65 షేర్లు 3550లో ఉన్నాయి. ఇప్పుడు ఇది అమ్మేసి పూనావాలా జియో ఫైనాన్స్ కొందాం అనుకుంటున్నారు, మారొచ్చా ఇలాగా? స్కోప్ వైజ్ ప్రైస్ వైజ్ చూస్తే కనుక డెఫినెట్లీ ఎప్పుడో మారాల్సిందండి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఎన్బిఎఫ్సి పైన ఆర్బిఐ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎట్లయితే కనుక వాల్యుయేషన్స్ కాస్త తగ్గటం మొదలైనయో ఆ టైం అప్పుడే కాస్త ప్రామిసింగ్ న్యూ జనరేషన్ కంపెనీస్ కి లైక్ పూనావాలా అండ్ ఎస్పెషల్లీ జియో, జియోలో ఎక్కడైతే ప్రమోటర్స్ కంటిన్యూస్ గా స్టేక్ పెంచుకుంటున్నారో అప్పుడే కొనాల్సింది అనమాట. ఈవెన్ నౌ బెటర్ లేట్ దాన్ నెవర్ కన్వర్ట్ చేయమంటాం. ఓకే రైట్. తర్వాత మెయిల్, ప్రెసిషన్ క్యాంప్ షాఫ్ట్ 25% గెయిన్స్లో ఉన్నారు, రామ్మోహన్ రావు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? వన్ ఆఫ్ ది గుడ్ ఆటో ఎన్సిలరీ కంపెనీస్ అండి, నాట్ ఎ బ్యాడ్ కంపెనీ అనమాట. అందుకని చెప్పి యాజ్ ఆఫ్ నో వాల్యుయేషన్స్ ప్రకారం అయితే కనుక ఆల్ ఆటో ఎన్సిలరీ కంపెనీస్ ఒక ర్యాలీ అయిపోయి ఇప్పుడు కరెక్ట్ అవుతున్నాయి అనమాట, హోల్డ్ చేయమంటాను యాజ్ ఆఫ్ నో. జూనిపర్ హోటల్స్ నిన్న లిస్ట్ అయింది, ఇవాళ నిన్న 10% 11% లాభంతో క్లోజ్ అయింది, ఇవాళ కూడా ఒక 7% పెరిగింది. సో హోటల్ స్టాక్స్లో ఒక మంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ స్టాక్ మంచి లిస్టింగ్ దొరికింది వీక్ డే కూడా, అలాగే ఇవాళ కూడా ఫాలో ఆన్ బయింగ్ కొంత కనిపిస్తుంది. మూర్తి కాకినాడ నుంచి కార్డ్స్ కేబుల్ ఇండస్ట్రీస్ అండ్ శాటిన్ క్రెడిట్ కేర్ కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా? కార్డ్స్ CORDS కేబుల్ ఇండస్ట్రీస్ అంటే అలాంగ్ విత్ అదర్ కేబుల్ కంపెనీస్ అండి, ఈ స్టాక్ కూడా పెరగటం చూస్తాం. ఒక 3 ఇయర్స్ బ్యాక్ చూస్తాం అంటే 15-20 రూపాయలు ఉండే స్టాక్, ఆ తర్వాత 40-50 ఎట్లా 1/1 స్టేజ్ హయ్యర్ బాటమ్ హయ్యర్ టాప్ ఫామ్ చేసుకుంటా వెళ్ళింది. బట్ నౌ ర్యాలీ ఇస్ ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే సైజ్ ఆఫ్ ది కంపెనీ 500 కోట్లు అయినా కూడా ఇట్స్ ఏ స్మాల్ ఈపీఎస్ లో మార్జిన్ కంపెనీ, ఈక్విటీ పెద్దది, ఐ వుడ్ నాట్ బై అట్ కరెంట్ లెవెల్స్ అండి. శశాంక్ అడుగుతున్నారు, KPIT టెక్నాలజీస్లో 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అలాగే డాబర్ ఉన్నాయి 606 రూపాయల్లో 12% లాస్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చు? రాజేంద్ర గారు KPIT ఎంట్రీ లెవెల్స్ చెప్పండి. KPIT ప్రాబ్లమ్ ఐ థింక్ ఈ షుడ్ డూ SIP అండి, ఎందుకంటే ఈ స్టాక్ ఒక మంచి అప్ మూవ్ తర్వాత ఇప్పుడు ఒక కన్సాలిడేషన్లో ఉందని చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్లీ ఇట్ వెంట్ అప్ టు 1764 హై, ఇప్పుడు ప్రాబ్లీ 1530 ఉంది. నా ప్రకారం స్వింగ్ లో వుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్, 1326. సో అంతవరకు వస్తుందా రాదా ఐ థింక్ వి నీడ్ టు వెయిట్, బట్ 1370 వచ్చే వరకు ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. యూ షుడ్ స్టార్ట్ బయింగ్ నౌ, 20% ఇమీడియట్లీ కొనొచ్చు. కుటుంబారు 12% లాస్ లో ఉన్న డాబర్ లో హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? హోల్డ్ చేయమంటారండి. బేసికల్లీ యాక్చువల్ గా వాల్యుయేషన్ దానికి తగ్గడానికి కారణం ఇండైరెక్ట్ గా వేరే రీజన్ ఉందండి. ఎందుకంటే ఫ్యామిలీ ఏదైతే కనుక బర్మన్ ఫ్యామిలీ హోల్డ్ చేస్తుందో వాళ్ళు రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ టేక్ ఓవర్ లో అందులో ఇంట్రెస్ట్ చూపిస్తా ఆ ఫైట్ లో ఉండటం తోటి ఇక్కడ కాస్త నెగ్లిజెంట్ గా ఉన్నారు. అండ్ కొన్ని ఫండ్స్ ఇక్కడ అమ్ముతున్నాయి కూడా, మేనేజ్మెంట్ కాన్సన్ట్రేషన్ పోతుంది. నన్ను అడిగితే వాల్యుయేషన్ అయితే వర్త్ అనమాట, హోల్డ్ చేయమంటాను. టీవీఎస్ఎన్ మూర్తి ఆకివీడి నుంచి ఆయన
విపిఆర్సిఎల్లో ఇన్వెస్ట్ చేశారు 210లో, గుడ్ లక్లో 940లో ఇన్వెస్ట్ చేశారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఈ స్టాక్స్? ఇది ఇప్పుడిప్పుడే కరెక్షన్ వస్తుంది కదా అని చెప్పేసి అని విష్ణు ప్రకాష్ కానీ ఇటు ఇందులో కూడా అనమాట గుడ్ లక్లో ఇట్లా తొందరపడే యావరేజ్ చేయకూడదండి. మార్కెట్ ఇప్పుడిప్పుడే కాస్త కరెక్షన్, ఇది షార్ట్ టర్మ్ కరెక్షనా ఓన్లీ ఎలక్షన్ డినోటెడ్ కరెక్షనా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. చూసుకొని హడావుడిగా సిగ్నిఫికెంట్గా మనం కొన్న ప్రైస్ నుంచి ఫండమెంటల్స్ మారకుండా ఒక 20-25% కరెక్షన్ అయితేనే యావరేజ్ చేయాలి కానీ, బట్ అదర్వైజ్ యావరేజ్ చేయకూడదు. సో రైల్వే స్టాక్స్లో కూడా కొంత సెల్లింగ్ కనిపిస్తుంది. అలాగే టీవీఎస్ మూర్తి విజయవాడ లేదా హైదరాబాద్లో కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేయండి, ఎడ్యుకేషన్ సెషన్స్ అని అడుగుతున్నారు, తప్పకుండా చేద్దామండి. ఓకే, దీపక్ ఫెర్టిలైజర్స్ లాస్ట్ మెయిల్ చదువుదాం. దీపక్ ఫెర్టిలైజర్స్ 747లో 150 షేర్లు ఉన్నాయి, లాస్ట్ బుక్ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చా? స్పెషాలిటీ కెమికల్స్ అన్ని దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్ అండి. సో ఈ నేపథ్యంలో ఈవెన్ దీపక్ ఫర్టిలైజర్స్ విల్ అండర్ పర్ఫార్మ్, బట్ మీరు కొన్న ప్రైజెస్ ఓకే. ఆ ప్రైజ్ అయితే మనం లాస్ట్ 3 మంత్స్ లో ఒకసారి పైకి కూడా రావటం చూసాం. ఐ థింక్ ఒక 2-3 quarters మీరు వెయిట్ చేయగలితే కనుక మేబీ యూ విల్ గెట్ యువర్ ప్రైజ్. ఒకసారి కెమికల్ సెక్టర్ రివైవల్ అవుతే కనుక ఈజీగా 30-40% కైండ్ ఆఫ్ అప్ వచ్చే ఛాన్స్ ఉంది దీంట్లో. లాస్ట్ గా మెయిల్ చదవమని రిక్వెస్ట్ చేస్తున్నారు శ్రీలత ఖమ్మం నుంచి. అదాని ఎనర్జీ సొల్యూషన్స్ ఉన్నాయి 1400 రూపాయలు, లాస్ బుక్ చేయొచ్చా? అలాగే ట్రైడెంట్ ఉన్నాయి 52లో, ఇది కూడా లాస్ బుక్ చేయటం మంచిదేనా? అదాని గ్రూప్ లో వన్ ఆఫ్ ద వీకర్ స్టాక్ అనేది ఏఈఎస్ఎల్ మనం చెప్పడం కూడా జరిగిందండి. ఎందుకంటే స్టాక్ ఇందులో పెర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ కూడా స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట, అండ్ ఎసెట్ రిచ్ కాదనమాట మిగతా అదాని స్టాక్స్ కంపేర్ చేసుకుంటే కానీ. బట్ యాజ్ ఆఫ్ నో హోల్డ్ చేయమంటావు, ఒక రిలీఫ్ ర్యాలీ రావచ్చు ఈ స్టాక్ లో అనమాట. మేబీ ఆఫ్టర్ మార్చి వస్తుంది బట్ నాట్ బిఫోర్ దట్. ఆ ర్యాలీ అప్పుడు అరౌండ్ క్లోజర్ టు 1200 ఎగ్జిట్ అవ్వమాట. ఇన్ఫాక్ట్ అదని ఈ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. సో వన్ ఆఫ్ ది బెనిఫిషరీస్ కుడ్ బి అదాని ఎనర్జీ సొల్యూషన్స్. హోల్డ్ చేయండి, ఏమి ఇబ్బంది లేదు. మేబీ ఇంకొంచెం డిక్లైన్ వచ్చినప్పుడు యూ కెన్ ఈవెన్ యాడ్ సమ్ షేర్స్ అదాని ఎనర్జీ సొల్యూషన్స్లో. ఆర్డిఎస్ఎస్ అనే ఒక స్కీమ్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తోంది, అందులో ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో భారీగా ఇన్వెస్ట్ చేయబోతోంది ప్రభుత్వం, ఇన్ అడిషన్ టు ది స్టేట్ గవర్నమెంట్స్. ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్ స్కీమ్స్ ఉన్నాయి అందులో. సో ఇదంతా కూడా ట్రాన్స్మిషన్ రంగాన్ని ప్రభుత్వం చాలా కేర్ఫుల్గా మౌల్డ్ చేస్తోంది అనడానికి నిదర్శనం. ఓకే, కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం, తిరిగి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.